ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ వైసీపీ మీద నిన్నటి వరకు అన్ని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రాజధానిని అమరావతి నుంచి మార్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు రావడంతో అన్ని పార్టీలు జగన్ మీద మండిపడ్డాయి. అయితే నిన్నటి వరకు జగన్ మీద విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యల తర్వాత వెనక్కు తగ్గినట్టే అనుకోవచ్చు. రాజధానిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తే తాము జోక్యం చేసుకోబోమని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ మాత్రం అమరావతి మార్పును ఖచ్చితంగా వ్యతిరేకిస్తోంది. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోయారనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతోంది. ఆగస్టు 30-31 తేదీల్లో పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కలుస్తారు ఆయన. జీవీఎల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే అమరావతి విషయంలో జగన్ ఏం చేసినా ఇక రాష్ట్ర బీజేపీ జోక్యం చేసుకోకపోవచ్చని తెలుస్తోంది. చంద్రబాబు తప్పకుండా జగన్ను విభేదించడం ఖాయం. మరి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి జగన్ మీద పోరాటం చేస్తారా? ఒకవేళ అమరావతి మీద ఎవరికి వారే పోరాటం చేస్తూ పోతే అది వైసీపీ మీద ఒత్తిడి తీసుకురాగలరా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే ఆ రెండు పార్టీలు ఒకటేనని అభిప్రాయాన్ని ప్రజల్లోకి వైసీపీ తీసుకెళ్లడానికి మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఆ రెండు పార్టీలు ఏం చేస్తాయనేది చూడాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంతగా అనుభవం లేకపోవడం వల్లే ఇలా క్లారిటీ లేకుండా ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆవేశం పక్కన పెట్టి ఆలోచనలతో ముందుకు వెళ్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఏకంగా 40 ఏళ్ల అనుభవం ఉండి కూడా జగన్ ముందు ఓడిపోవాల్సి వచ్చింది. మరి అసలే అనుభవం లేని పవన్ జగన్ ముందు గెలవాలంటే కష్టమైన పనే. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేరు. ఏది ఏమైనా జగన్ పాలనను ఢీకొట్టే సత్తా దమ్ము వీరికి లేదులేండి. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.